హలో మిత్రులారా వృత్తాలు అనగా సర్కిల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం ఈరోజు మనం వృత్తం మరియు దాని సంబంధిత పదాలు అనగా సర్కిల్ అండ్ ఇట్స్ రిలేటెడ్ టర్మ్స్ గురించి చర్చిస్తాము మిత్రులారా మనం మన చుట్టూ గుండ్రని ఆకారం గల చాలా వస్తువులను చూస్తాము మరియు వాటిని ఉపయోగిస్తాము వాటి ఆకారం గుండ్రం అంటే రౌండ్ అయి ఉంటాయి వాహన చక్రాలు చేతిగాజులు నాణాలు మొదలైనవి ఈ రకమైన ఆకారాన్ని ఎలా నిర్మించాలో మనం మునుపటి తరగతులలో నేర్చుకున్నాము రండి మరొకసారి దాన్ని మననం చేద్దాం ఒక కాగితం తీసుకుని వృత్తలేఖినికి పెన్సిల్ను పెట్టండి ఇప్పుడు దాని పదునైన కొనను ఒక బిందువుపై ఉంచండి మరియు మరొక కొనను ఒక స్థిరమైన దూరంపై ఉంచి గుండ్రంగా తిప్పండి మిత్రులారా ఈ కాగితంపై తయారైన ఆకారం మీకు బాగా తెలుసు అవును దీనిని మనం వృత్తం అనగా సర్కిల్ అని పిలుస్తాము దీని నిర్మాణం ఆధారంగా మనం ఒక వృత్తాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చు ఏదైనా ఒక తలంలో స్థిర బిందువు నుండి స్థిర దూరంలో ఉన్న బిందువుల సమూహాన్ని వృత్తం అనగా సర్కిల్ అంటారు మనం ఈ స్థిర బిందువును ఈ వృత్తం యొక్క కేంద్రం అనగా సెంటర్ అని పిలుస్తాము బిందువు ఓ ఈ వృత్తం యొక్క కేంద్రం మరియు ఈ స్థిరమైన దూరాన్ని ఈ వృత్తం యొక్క వ్యాసార్థం అనగా రేడియస్ అని పిలుస్తాము రేఖాఖండం ఓ ఏ ఈ వృత్తం యొక్క వ్యాసార్థం మనం దీనిని ఈ విధంగా కూడా నిర్వచించవచ్చు వృత్త కేంద్రాన్ని వృత్తం యొక్క ఏదైనా ఒక బిందువును కలిపే రేఖాఖండాన్ని వ్యాసార్థం అని పిలుస్తారు మిత్రులారా వ్యాసార్థం రెండు విధాలుగా ఉపయోగించబడుతుంది మొదట రేఖాఖండ రూపంలో ఉదాహరణకి ఇక్కడ రేఖాఖండం ఓఎ మరియు రెండవది రేఖాఖండం ఓఏ యొక్క పొడవు రూపంలో మిత్రులారా వృత్తంలో లెక్కలేనన్ని బిందువులు ఉంటాయి కాబట్టి వృత్తంలో మనం ఎన్ని వ్యాసార్థాలను గీయగలమో చెప్పండి మీరు వీడియోను పాజ్ చేసి సమాధానం గురించి ఆలోచించవచ్చు అవును మిత్రులారా ఒక వృత్తంలో మనం అనంతమైన వ్యాసార్థాలని గీయవచ్చు కాని అన్నింటి పొడవు సమానంగా ఉంటుంది మిత్రులారా వృత్తం ఉన్న తలాన్ని వృత్తం మూడు భాగాలుగా విభజిస్తుంది మొదటిది వృత్తం లోపలి భాగాన్ని మనం అంతర అనగా ఇంటీరియర్ అని పిలుస్తాము రెండవది వృత్తం వృత్తం మరియు మూడవది బయట భాగం అంటే దాన్ని మనం బాహ్య భాగం అనగా ఎక్స్టీరియర్ అని పిలుస్తాము మరియు వృత్తం మరియు దాని లోపలి భాగం వృత్తాకార ప్రాంతం అనగా సర్కులర్ రీజియన్ అవుతుంది మిత్రులారా ఆలోచించండి ఒకవేళ ఈ వృత్తంపై స్థిరమైన ఏదైనా రెండు బిందువులను ఈ విధంగా కలిపితే అప్పుడు ఆ రేఖాఖండాన్ని మనం ఏమని పిలుస్తాము అవును మనం దీనిని వృత్తజ్య అనగా కాడ్ అని పిలుస్తాము మరియు ఏదైనా ఒక వృత్తజ్య వృత్త కేంద్రం గుండా వెళితే అటువంటి వృత్తజ్యాను మనం వ్యాసం అనగా డయామీటర్ అంటాము ఇక్కడ రేఖాఖండం పీఎస్ వృత్తం యొక్క వ్యాసం మిత్రులారా ఈ వ్యాసం పీఎస్ ని జాగ్రత్తగా గమనించండి ఇది రెండు వ్యాసార్థాలు కలిసి ఏర్పడింది అంటే వ్యాసం యొక్క పొడవు వ్యాసార్థానికి రెండు రెట్లుంటుంది ఏదైనా వృత్తంపై మనం రెండు బిందువులను తీసుకుంటే అప్పుడు ఆ రెండు బిందువుల మధ్యభాగాన్ని చాపం లేదా ఆర్ కంటారు మిత్రులారా ఇక్కడ ఈ రెండు భాగాలున్నాయి చిన్న భాగాన్ని అల్పచాపం అనగా మైనర్ ఆర్ అంటారు మరియు పెద్ద భాగాన్ని అధిక చాపం అనగా మేజర్ ఆర్ అంటారు అంటే ఏబి అనేది అల్పచాపం దీనిని మనం ఈ విధంగా రాయవచ్చు మరియు ఏ ఎక్స్బి అధిక చాపం అందులో ఎక్స్ అనేది వాటి మధ్య బిందువు మిత్రులారా ఈ రెండు చాపాలు ఎప్పుడు సమానంగా ఉంటాయో ఊహించగలరా మీరు వీడియోను పాజ్ చేసి సమాధానం ఆలోచించవచ్చు అవును ఈ రెండు బిందువులు ఈ వృత్తం యొక్క వ్యాసం యొక్క చివరలు అయినప్పుడు ఈ రెండు చాపాలు సమానంగా ఉంటాయి ఇప్పుడు ఏర్పడిన చాపాన్ని అర్ధవృత్తం అనగా సెమీ సర్కిల్ అంటారు మిత్రులారా మొత్తం వృత్తం యొక్క పొడవును మనం దాని వృత్త పరిధి అనగా సర్కంఫరెన్స్ అని అంటాము మరియు ఏదైనా వృత్తంలో వృత్తజ్య మరియు ఒక చాపం యొక్క మధ్య భాగాన్ని వృత్తఖండం అనగా సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్ అని అంటాము మనకు రెండు రకాల వృత్తఖండాలు లభించాయని మీరు చూడవచ్చు మనం పెద్ద భాగాన్ని అధిక వృత్తఖండం అనగా మేజర్ సెగ్మెంట్ అని మరియు చిన్న భాగాన్ని అల్ప వృత్తఖండం అంటే మైనర్ సెగ్మెంట్ అంటాము మిత్రులారా ఈ విధంగా వృత్తంలో రెండు వ్యాసార్థాలు గీస్తే ఈ వ్యాసార్థాలు మరియు చాపాల మధ్యగల ప్రాంతాన్ని త్రిజ్యాంతరం అనగా సెక్టర్ అంటాము ఈ పెద్ద భాగం అధిక త్రిజ్యాంతరం అనగా మేజర్ సెక్టర్ మరియు చిన్న భాగం అల్ప త్రిజ్యాంతరం అనగా మైనర్ సెక్టర్ కాని ఈ రెండు చాపాలు సమానంగా ఉంటే అప్పుడు రెండు వృత్తఖండాలు మరియు రెండు త్రిజ్యాంతరములు సమానంగా ఉంటాయి ఇప్పుడు మనం దానిని ఏమని పిలవాలి అవును మిత్రులారా ఇది అర్ధవృత్తం మరియు ఈ ప్రాంతాన్ని అర్ధవృత్తాకార ప్రాంతం అంటే సెమీ సర్కులర్ రీజియన్ అంటారు మిత్రులారా ఈ పాఠ్యాంశంలో ఇంతే ఇందులో మనం వృత్తం మరియు దానికి సంబంధించిన పదాలు అంటే సర్కల్ అండ్ ఇట్స్ రిలేటెడ్ టర్మ్స్ గురించి చర్చించాము మళ్లీ ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదములు